पढ़ता हूँ। प्रभु के जीवित वचन को ध्यान करेंगे। प्रियारा, प्रियो, मन जीवित कोई सारे कठिन समस्या वस्ताई। हमारे जीवन में कई बार कठिन समस्याएं आती हैं। कोई सारे मन अला समस्या चूस मन या मरी हृदय चला बलह कई बार ऐसी समस्या को जब हम देखते हैं हमारा हृदय भी कमजोर हो जाता है। मन जीवित अला समय वस्ती मन गुंडे नीर उठा और ऐसी समस्याएं जब आती हैं तो हमारे हृदय पूरी तरह पानी पानी भी हो जाता है। मैं दीन जयं लेमु हम इस पर अब जीत नहीं पा सकते। कोई सारे सातना पनी अंटा कई बार शैतान कहता है तुम्हारा काम हो गया इनी पनी तुम्हारा काम हो गया इनी वाले एं गादु अब तुमसे कुछ नहीं हो पाएगा अनि मनल्नि बलहीन परस्तु हमें कमजोर करता है। ई रोज मनम आज के दिन हम देवुनि वाक्यानि ध्यानिंचबोतुन्नाम प्रभु के वचन को ध्यान करने जा रहे हैं। 3 × 7 3 × 7 21 3 × 7 21 3 × 7 21 ఆధ్యాత్మిక చూస్తే ఈ సంఖ్యలో దేవుని యొక్క గొప్ప మరి ఆధిక్యత గొప్ప ఆనందం కూడా ఉంది పిల్లారా ఈ సంఖ్యకు దేఖే తో ఇస్మే ప్రభు కా మహాన్ ఆనంద హమే మిల్తా హై 3 అనేది 3 మత్లబ్ బైబిల్ యొక్క పరిపూర్ణ సంఖ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని సహవాసం బైబిల్ కి సంపూర్ణ సంఖ్య హై పితా పుత్ర పవిత్రాత్మ కి సంగతి మరి 7 అనేది ఆర్ ఈ 7 జో హై మరి మనకు బైబిల్లో ఈ రోజు 3 ఘటనలు మీకు చెప్పబోతున్నాను 7 గురించి 7 నంబర్ కే విషయమే మే ఆప్కో బైబిల్ మే 3 ఘటన ఇచ్చాను 7 అనేది పరిపూర్ణ సంఖ్యగా మనం గుర్తిస్తాం 7 కో హమ్ సంపూర్ణ సంఖ్య కే రూప్ మే ధ్యాన్ కర్తే హై 21 అనేది 21 ఒక భక్తుడు 21 దినాలు ప్రార్థన చేసి ఏక్ భక్త్ నే 21 దిన్ ప్రార్థన కియా దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు ఉస్నే పరమేశ్వర్ కి శక్తి కో పాయా ఆయనకున్నటువంటి సమస్యని ఆయన శత్రుని ఎదిరించడానికి దేవుడు ఒక దూతను పంపించాడు ఉస్కి సమస్యాం కో ఉస్కి శత్రువుల పర్ జీత్ పానే కే లియే పరమేశ్వర్ నే ఉస్కి లియే దూత్ భేజే మరి యోహాను సువార్త 21వ అధ్యాయం కూడా చూస్తే ఉన్న 21వ అధ్యాయం भी देखे तो బలహీన పడినటువంటి శిష్యుల్ని బలపరిచాడు కమ్జోర్ శిష్యం కో చేలం కో ఉస్నే తాకత్ దియా తన సేవని మరలా దుబారా పునః ప్రారంభించడానికి శక్తిని ఇచ్చాడు శిష్యులకు చేలం కో అప్ని సేవ ఫిర్ సే శురూ కర్నే కే లియే శక్తి భీ ది కాబట్టి ప్రియులారా ఇసే ప్రియం ఈ రోజు ఆజ్ కే దిన్ 3 × 7 21 3 × 7 21 జాగృత గమనించండి ధ్యాన్ దీజియే ప్రదక్షిణం చేసి ఎరికో గోడను పగలగొట్టడానికి మరి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత సాత్ దిన్ ఉన్నోని ఎరిహో కే దివాల్ కి ఓర్ చక్కర్ లగాయా సాత్వే దిన్ ఉస్కో ఢా దియా రెండవ 7 ఏంటంటే దూసరా 7 క్యా హై రెండవ రాజులు దూసరా రాజా 5వ అధ్యాయములో 5వ అధ్యాయమే నయమాను తనకున్న కుష్ఠ రోగుని కుష్ఠ రోగాన్ని మరి యర్దాను నదిలో 7 సార్లు మునిగి ఆయన పోగొట్టుకున్నాడు నామాన్నే apni కోడికి బిమారీ కో యర్దన్ నది మే 7 బార్ డుక్కి లగాక ఠీక్ కర్ దియా మూడవ 7 ఏంటంటే సాత్ తీసరా 7 క్యా హై యేసు ప్రభు సిలువలో 7 మాటలు పలికాడు యేసు మసీహ్ నే క్రూస్ పర్ 7 బాతే కహీ 7 మాటలు పలికాడు 7 బాతే కహీ కాబట్టి ఇస్లియే ఈ రోజు ఆజ్ కే దిన్ పరిపూర్ణ దేవుడింటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని సహవాసంలో మనం ధ్యానిద్దాం आज के दिन जो संपूर्ण परमेश्वर पिता पुत्र पवित्र आत्मा की संगति के द्वारा हम इस बात को ध्यान करेंगे प्रियारा प्रियो यहोशुआ ग्रंथानि चूस्ते यहोशुआ ग्रंथ को खोलेंगे यहोशुआ ग्रंथमु 6वां अध्याय यहोशुआ 6वां अध्याय ఇక్కడ మనం గమనించాల్సిన విషయాన్ని మీరు జాగృతగా ధ్యానించుదాం यहां पर ध्यान करेंगे हम ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీయులు మరి ఆ బానిసత్వం నుంచి బయటికి వచ్చినప్పుడు జబ్ మిస్టర్ సే ఇజ్రాయేలీలో ఉస్కే దాతస్ సే బహార్ ఆ గయే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి శత్రువుల యొక్క ఆటంకం కలిగింది లాల్ సముద్రం కే పాస్ ఆతే హి శత్రువుం కి రుకావట్ హుయి కానీ దేవుడు ఎర్ర సముద్రాన్ని మరి పాయలు చేపించాడు పర్మిషన్ నే లాల్ సముద్రం కో దో భాగ్ కర్ దియా దీన్ని మనం ఆధ్యాత్మిక ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక విశ్వాసిగా ఏక్ విశ్వాసి కే రూప్ మే హమే ఇస్కో ఆత్మిక రూప్ మే సోచనా హై ముందు మనం యేసు ప్రభువుని తెలవక ముందు మనం ఈ పాపమనే ఈ శాపమనే ఈ శరీర కార్యాలను స్పష్టంగా జరిగించేటువంటి లోకంలో మనం ఉన్నాం
यीशु मसीह से जब हम अनजान थे इस पाप और शापी संसार में अपनी मन मर्जी से चलते थे लोकोलो मन उन्ना इस संसार में थे हम मन शरीर के बान सही पोयो हम शरीर के दासत्व बन गए थे पापा के बान सही पोयो पाप के दासत्व में थे कानी लेकिन मन ऐगुप्त ने ये पाप यक्का लोका ने दाटी इस मिस्र के पाप संसार से हम पार होकर मन यर्र समुद्र दाई कुछ जब हम लाल समुद्र के पास आते हैं तो सातन ने शत्रु मन शोधिस्ताड़ शैतान जो शत्रु है वो हमें बहुत इज़राइल ने यर्र समुद्र जिस तरह इज़राइल की परीक्षा ली लाल समुद्र के पास रखकर जीवित में बहुत कहेगा तुम्हारे लिए बहुत पुराना जीवन अच्छा था। तुम पहले ही बहुत अच्छे थे कहेगा हाई तिन्ना हाई तिगा बंधका कहेगा पहले ही तुम अच्छे से मन मर्जी से खाते थे पीते थे कोई भी रुकावट नहीं थी कोई भी बंधन नहीं थे ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ఒక పరిధిలో ఉంటుంది क्योंकि క్రిస్టియన్ का जीवन जो है हद तक रहता है सीमा में रहता है అది చేయకూడదు ఇది చేయకూడదు ये नहीं करना वो नहीं करना అలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడకూడదు ऐसे नहीं कहना है ऐसे बातें नहीं बोलनी है ఆదినంలో ఒక బంధకాల్లో ఉండాలంటే మనకు ఆ స్వతంత్రం అనేది మనకు పోయింది అనుకుంటాం మనం हम किसी के अधिकार में किसी के बंधन में रहना है करके सोचते हैं हमारी स्वतंत्रता चली गई కానీ ఇజ్రాయెల్ ఎర్ర సముద్రం దాటడం అనేది लेकिन ఇజ్రాయెల్ లోగం का लाल समुद्र पार होना मतलब शैतान యొక్క శోధనలు దాటాం हमने शैतान की परीक्षाओं को पार कर लिया है बप्तिस्मा తీసుకున్నాం बप्तिस्मा ले लिया है దాటాం हम पार कर चुके ఎర్ర సముద్రం దాటడానికి సాదృశ్యం అని తెలుగులో लाल समुद्र को पार करने के సాదృశ్యం ఎర్ర సముద్రం దాటిన తర్వాత మరి యర్దన్ నది వరకు కూడా చూస్తే లాల్ సముద్ర పార్ కర్నే సే లేకర్ యర్దన్ నది తక్ దేఖే తో అబ్రహాం కు ఇచ్చిన వాగ్దానం కానాను దేశంలో ప్రవేశించడానికి అబ్రహాం కు దియా హువా వాదా జో కానాన్ దేశ్ మే ప్రవేశ్ కర్నే కే యర్దన్ నదిని దాటాలి యర్దన్ నది కో పార్ కర్నా యర్దన్ నదిని దాటకుండా వాగ్దాన భూమిలో ప్రవేశించలేం యర్దన్ నది కో పార్ కరే బినా వాదా కే పృథ్వీ పర్ హమ్ నహీ జా సక్తే ఇప్పుడు యర్దన్ నది నుంచి ఎర్ర సముద్ర వరకు చూస్తే ఇది ఒక ఆ వాగ్దాన భూమిలో చేరడానికి ఒక యాత్రగా ఉంది కొన్ని మజిలీలు ఉన్నాయి यर्दन से लेकर कनान देश के तक पहुंचने को देखे तो बीच में बहुत सारी रुकावटें हैं। तो मनोगढ़ ये पाप मने ये लोक में नुचे दाटी हम भी इस पापी संसार से पार शत्रु यक का साथ आने का शोध नुचे बैठ बड़ी शत्रु जो शैतान है उसकी परीक्षाओं से पार होकर ये मनो यर्दन दगर के मतलब दगर के अवगत ना अभी हम यर्दन के पास आने जा रहे हैं मध्य काला मनो विश्वास यात्रा अंत इस बीच के समय को हम विश्वास की यात्रा कहते हैं अंधके भक्त अंटाड़ मन परदेश यात्री इसलिए भक्त कहता है हम परदेशी हैं यात्री हैं वारु यर्द समुद्र दाटनाक यर्दा नदी वरक प्रत्यक्ष गुडारम वाळ्ळकि देवुनि सन्निधिगा उंदि याल समुद्र पार होने लेकर यर्दन नदी तक प्रेम मिलाप वाला तंबू उनके साथ आ यक्क प्रत्यक्ष वेंबडे उंदि मेबिलाप का तंबू उनके साथ ही था ई रोजु कूडा आज के हृदय वाले आलय मंदि हृदय रूपी मंदिर है हमारा एक्कड उंटे एक्कड मन देवुडु उन्नाडु जहां हम रहेंगे वहां हमारा परमेश्वर रहेगा एट्ला यक्क अरण्यमलो आ यक्क प्रत्यक्ष गुडारमु एट्ला वाळ्ळतोने उंदो 40 संवत्सरालु इस तरह जंगल में मेबिलाप वाला तंबू 40 साल उन्हीं के साथ था वो हृदय वाले आलय ये हृदय रूपी मंदिर मनमु हम ఎక్కడంటే అక్కడ దేవుడు ఉన్నాడు జహా రహేంగే మా పరమేశ్వర్ హోగా భక్తుడు సకన పాట రాశాడు ఈ భక్తుని अच्छा गीत लिखा है ఎక్కడో లేడు లే దేవుడు నువ్వు అక్కడంటే అక్కడే ఉన్నాడు కహీ పే నహీ హై పరమేశ్వర్ జహా పే తుమ్ హో వహీ పే హై కాబట్టి మనం యాత్రలో ఉన్నాం హమ్ ఈ యాత్రా మే హై వాగ్దాన భూమి అనే పరలోక యాత్రలో మనం ఉన్నాం వాదా కియే హువే భూమి కే స్వర్గ కీ యాత్రా మే హై యేసు ప్రభు చేసిన వాగ్దాన భూమిలోకి వెళ్ళబోతున్నాం యేసు మసీహ్ నే జో వాదా కియా హై ఉస్ భూమి మే హమ్ జానే వాలే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను దేశంలోకి వెళ్ళడానికి ఇజ్రాయెల్ యాత్ర अब्राहम को जो वादा किया उस कनान देश में जाने के लिए इजरायली लोग यात्रा में हैं। ఎంతో మంది శత్రువులను అడ్డగించారు बहुत सारे శత్రువులను ఇంకా శరీర శోధనలు వాళ్ళకుని बहुत सारी పరీక్షలు के सामने మోషే మీద సణుక్కున్నారు గొణుక్కున్నారు మోషే के ऊपर కుడుకుడాయి వాళ్ళు ఈ రోజుల్లో కూడా వాక్యం విన్న తర్వాత నేను సరి చేసుకోవాలా ఐమా అనుకోవాలా ఈమా అనుకోవాలా వాక్యం విన్న తర్వాత మనం కూడా గొణుక్కుంటాం आजकल वचन सुनने के बाद भी क्या हमें ये ठीक करना है क्या हमें ऐसे रहना है करके लोग कुड़कुड़ाते हैं गुड़कुंटाओ मनु कुड़कुड़ाते हैं सणुक्कुंटाओ कुड़कुड़ाते हैं अयिना इज़राइलीलु फिर भी इज़राइली आ सणुक्कुन्ना वाळ्ळु गुड़कुन्ना वाळ्ळु कानान देशंलो वाग्दान भूमिलो प्रवेशिंचला इज़राइलियों में जिन लोग कुड़कुड़ाए थे वो कानान देश नहीं गए ఎందుకంటే क्योंकि వాళ్ళ మనసు మార్చుకోలేకపోయారు क्योंकि वो अपना मन नहीं बदल पाए ఇనాల్ కూడా మనం లాక్ డౌన్ లో వింటున్నాం వాక్యాలు आजकल भी లాక్డౌన్ में हम वचन सुन रहे हैं మన పాత స్వభావాలు మార్చుకోలేకపోతున్నాం कई बार हम अपने पुराने स्वभाव को बदल नहीं पाते మన అలవాట్లు మార్చుకోలేకపోతున్నాం अपनी आदतों को हम बदल नहीं पाते మన మాటలు మార్చుకోలేకపోతున్నాం अपनी बातों को हम बदल नहीं पाते విన్న తర్వాత सुनने के बाद ఇలాంటి వాక్యాలను ఎవరు మార్చుకుంటారు ఎవరు ఇంటారు అనుకుంటున్నాం మనం ఇప్పుడు सुनने के बाद ऐसे लोग ऐसा वचन सुनकर कौन बदलेगा करके सोचते हैं ఇల్లారా ఇజ్రాయెల్ ను ఒకసారి సాదృశ్యంగా తీసుకోండి ప్రియో एक बार ఇజ్రాయెల్ को सादृश्य लीजिए ఐగుప్తుల వాళ్ళు పస్కా అనే బలిని ఆశ్రయించారు మిస్ర్ దేశ్ మే ఉన్నోనే ఫసా కే బల్ కు బనాయా థా వాళ్ళు ఎర్ర సముద్రంలో బాప్తిసాలు పొందారు ఉన్నోనే లాల్ సముద్రమే బాప్తిస్మా పాయా
प्रत्यक्ष गुडारमलो वाल्लो प्रतिरोज उदय सायंकाल वाल्कोसम गोरिल्लो वधिंचे वाल्लो मेमला वाले तंबू में सुबह शाम उनके लिए बलि दी जाती वाल्लो देवुने आराधिंचे वाल्लो वो सिर्फ परमेश्वर की आराधना करते मोशे नेतृत्व में लेरु मूसा के नेतृत्व में चलते आईना वाल्लो वाग्दान बोलो प्रवेश लेकिन फिर भी वो वादा किए हुए भूमि में ई रोज आत्मविश्वासी आज के दिन आत्मिक विश्वासी के रूप में मनम कोडा वाक्य विन्नप्पुडु जब वचन सुनते हैं ई तप्पु अनि तेलिसिनप्पुडु जब पता चलता है ये गलत है जीवितानि मार्चुकोवाली तो अपने जीवन को बदलना है मार्चुकोवाली दाटन तर्वात यर्दन पार होने के बाद यर्दन दाटनम अनेदि यर्दन पार होना मतलब मनमु इप्पुडु महाकृपकालंलो उन्नाम अभी हम महान अनुग्रह के काल कृपकालं गडिचिपोयिंदि अनुग्रह का काल खत्म कृपकालं गडिचिपोयिंदि अनुग्रह का काल खत्म मनं कोन्नि अंशालु चेप्पुकुन्नां राकड गुरिंचि कुछ विषय हमने सुने थे आगमन के बारे में अन्नि अंशालु अयिपोयिनि इक सारे विषय खत्म हो गए इप्पुडु येसु प्रभु इव्वाल रेप अनेटुवंटि मरि मनं एदुरु चूस्तुन्नां अभी हम इंतजार कर रहे हैं यीशु मसीह कल या परसों या अभी कभी भी आ सकता है दिन ग्रेस पीरियड अंटा इसको हम ग्रेस पीरियड बोलते हैं ते महान कृपा महान अनुग्रह आ कृपलो मनं उन्नां उस अनुग्रह में है देवुनि अनुग्रहलो मनं उन्नां प्रभु के अनुग्रह में है हम ये कोरोना वायरस लो मंची मंचिगा चक्कगा वाक्यालु विंटुन्नां प्रियुलारा इस कोरोना वायरस में अच्छे से हम वचन सुन रहे हैं मंची मंची वाक्यालु विंटुन्नां अच्छे अच्छे वचन सुन चाला मंदी मंचिगा मेसेजलु पेडुतुन्नारु बहुत से लोग अच्छे से मेसेज रख रहे हैं निन्न कूडा सिस्टर चेप्पिन वाक्यानिकि मंचिगा मेसेजलु पेट्टारु चाला मंदी कल के दिन भी सिस्टर ने जो वचन बताया उसके लिए अच्छे से हम लोगों ने मैसेज किया चाला माकु मंचिगा नच्चिंदि ई वाक्यम अनि अच्छे से अच्छा लगा हमें ये वचन ప్రియులారా ప్రియో జాగ్రత్త గమనించే ధ్యాన్ దీజియే 7 అనేది పరిపూర్ణ సంఖ్య 7 సంపూర్ణ సంఖ్య హై ఇక్కడ యహా పర్ యోర్దాన్ నది దాటిన తర్వాత యర్దన్ నది పార్ హోనే కే బాద్ వాళ్ళకి ఎరుకో గోడలు అడ్డం వచ్చింది उनके बीच में यरिको की दीवार आ गई ఇప్పుడు అబ్రహాము ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే ఎరుకో గోడలు దాటి వెళ్ళాలి अब्राहम को जो वादा दिया गया वो पूरा होना है तो यरीको की दीवार को पार करना है यरीको गोड़ चरित्र ఒకసారి చూస్తే यरीहो की दीवार का इतिहास एक बार देखे तो गोड़ ఎలా కట్టబడింది అంటే दीवार इस तरह बनाई गई है విస్తారంగా చెప్పడానికి సమయం లేదు विस्तार से बताने के लिए समय नहीं है ఒక రథం పోవొచ్చంట ఒక రథం రావొచ్చంట उस दीवार के ऊपर से एक रथ जा सकती है और आ भी सकती है అంత కట్టుదిట్టంగా కట్టారు इतने अच्छे से उसको बनाया అక్కడ సెక్యూరిటీ గార్డ్లు కూడా అంత ఉంటాని కూడా పెద్ద ఆ గోడలు కట్టుకుంటూ పైపైన ఇమారతలు కట్టారు అక్కడ బడి బడి ఇమారతే సెక్యూరిటీ లోగోం కో రహనే కే లియే భీ వహాన్ బనాయి గయి థీ అలాంటి గోడలు పగల కొట్టుకెళ్ళాలంటే ఐసీ దీవారం కో తోడ్ కర్ జానా హై తో మామూలు మాట కాదు సాధారణ బాత్ నహీ హై వాళ్ళల్లో కాదు ఉన్సే నహీ హో సక్తా యెహోషువా నేతృత్వంలో యెహోషు కే నేతృత్వం మే కానానులో ప్రవేశించాలి కనాన్ దేశ్ జానా హై అది వాగ్దాన భూమి ప్రియారా వో వాదా కియా హువా భూమి హై ప్రియో చూడండి దేఖియే అక్కడ యెహోషువాకు దేవుడు చెప్పినది ఏంటంటే వహాన్ పే యెహోషు సే పరమేశ్వర్ నే కహా చూడండి దేఖియే ఆరో అధ్యాయం యెహోషు ఛట్వా అధ్యాయ అంత చదవడానికి మనకు టైం లేదు సారా పడనే కే లియే టైం నహీ తర్వాత మీరు చదువుకో ఆ బాద్ మే పడ్ లీజియే అక్కడ ఎరుకో గోడలంట ఎలుపలకి పోకుండను ఎవరు వెలుపలకి రాకుండను బాగా దట్టంగా కట్టారంట కోయి బాహర్ సే అందర్ నా ఆయ్ ఆర్ అందర్ సే బాహర్ నా జాయ్ కర్కే ఇత్నీ సురక్షా సహిత్ ఉస్కో బనాయా గయా థా ఇజ్రాయేలీలు ఆ యొక్క ఎరుకో లో ప్రవేశించబోతున్నారు కానాను దేశం అని చెప్పి వాళ్ళకి భయపడి इजरायली लोग कनान देश में प्रवेश करने जा रहे हैं करके उनसे डर कर और सिक्योरिटी पेटेरु उन्होंने अच्छी सिक्योरिटी दी गोडल पूर्ति का एकड़ बैठने दरवाजे बंद जैसे से और जहां पे भी दरवाजे थे प्रवेश करने के लिए सारे बंद कर और निश्चिंत उन्नारु और वो निश्चिंत थे तानी लेकिन देवुडु यहोशुवा के एं चेप्पाडंटे परमेश्वर ने यहोशु से कहा एमंटाडंटे చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను రెండవ వచనంలో ఫిర్ యెహోవా నే యెహోషువసే కహా సున్ మే యెరిహో కో ఉస్కే రాజా శూర్వీరో సమేత్ తేరే వశ్ మే కర్ దేతా హూం దూసరే వచన్ మే అప్పగించబోతున్నాను నీకు అన్నాడు అలాగు ఆరు దినములు మీరు చుట్టూరు తిరగాలంట ఆరు దినాలు ఆర్ ఇసీ తరహ 6 దిన్ ఉస్కే చారోర్ ఘూమ్నా హై కర్కే కహా ఒక్కొక్క దినం ఒక్కొక్క రౌండ్ చేయాలి ఏక్ ఏక్ దిన్ ఏక్ ఏక్ చక్కర్ లగానా హై యెహోషువా దేవుడు చెప్తున్నాడు యెహోషు సే పరమేశ్వర్ బతా రహా హై ఏడుగురు రాజులు పొటేలు కొమ్ములు బూరలు పట్టుకొని ముందుకు నడవాలంట और सात याजक संदूक के आगे आगे मेड़ों के सिंगों के साथ नरसिंगे लिए हुए चलना ఏడు దినములు మీరు అలా అలా ఏడు మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఫే సాతవే దిన్ తుమ్ నగర్ కే చారు యాజకులు బూరలు ఊదాలంట और యాజక్ భీ నరసింగే ఫూక్తే రహే యాజకులు బూరలు ఊదాలి నరసింగే ఫూక్నా హై యాజకుం కో ఆరు రోజులేమో 6 దిన్ తో రోజు ఒక రౌండ్ చేయాలి రోజు ఏక ఏక చక్కర్ లగానా హై ఉదయాన్నే లెగిసి సుబ ఉట్కర్ ఎరుకో చుట్టూరు ఎరుకో కి దివార్ కి చారు రౌండ్ చేయాలి ఏక ఏక చక్కర్ ఏడవ రోజు సాతవే దిన్ ఏడు రౌండ్ చేయాలి
सात चक्कर लगाने हैं ये राउंड ले याला सात चक्कर अब रंटा डू मानक ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలు దొరికినప్పుడు జిల్లందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను అప్పుడు ఆ పట్టణ పాకారము కూలును కనుక జనులు తమ ఎదుటకు చక్కగా ఎక్కెదరు అనను जब वे मैडम के सिंगों के नरसिंगे देर तक फूंकते रहे तब सब लोग नरसिंगे का शब्द सुनते ही बड़ी ध्वनि से जय जयकार करें तब नगर की शहरपनाह नेव से गिर जाएगी और सब लोग अपने अपने सामने चढ़ जाएंगे लेकिन संदूक जो है वो आगे होना चाहिए मंदस मुंदुंडाली संदूक आगे होना चाहिए याजक उंडाली याजक लोग होने चाहिए ఆ ఎరికో చుట్టూ ప్రదక్షిణం చేయాలి ఔర్ ఎరికో కి చారో ఔర్ జో హై చక్కర్ లగానా హై ఏమనుకుంటారు యెహోషువని యెహోషు కే లియే క్యా సోచా హోగా సబ్ని ఇదేమో చెప్పలొచ్చిస్తవయ్యా యే క్యా పాగల్పన్ హై ఏంటి ఎరికో గోడలు రౌండ్ లేస్తే పగిలిపోతాయా క్యా ఎరికో కి దివార్ కి చారో ఔర్ ఘూమ్నే సే దివార్ ఢా జాయేగీ ఎరికో గోడ పగిలిపోతే రౌండ్ లేస్తే కైసే ఘూమ్నే సే దివార్ టూట్ జాయేగీ ఏం చెప్తున్నావ్ యెహోషువా క్యా బోల్ రహే హో అంటే అంత బైబిల్ లో రాతే బైబిల్ చాలదు ప్రియులారా యే సారీ బాతే బైబిల్ మే లిఖేంగే తో బైబిల్ కమ్ పడేగా కనుక యేసులో అన్నారు లేకిన్ యేసు మసీహ్ నే కహా చెప్తే మీరు సహించలేరు ఇలాంటి మాటలు అగర్ మే ఆప్కో బతాఉ తో యే బాతే తుమ్ సహ నహీ పాఓగే పరిశుద్ధాత్మ చెప్ అన్ని చెప్తాడన్న యే పవిత్రాత్మ ఆయేగా తుమే సబ్ బతాయేగా కహా జరిగిన విషయం అదే ఏంటది యహా పే యహీ హువా హోగా ఎందుకంటే ఈ రోజులో చూడండి దేఖియే ఆజ్కల్ చాలా మంది సంఘస్థులు గాని చాలా మంది కాపర్లు చాలా మంది విశ్వాసులు బహుత్ సే సదస్య కలిసియా కే విశ్వాసీ ఔర్ పాస్వాన్ లోగ్ ఇదమ్మా క్యాన్సర్ ప్రార్థన తగ్గుద్దా క్యా ప్రార్థన కర్నే సే క్యాన్సర్ ఠీక్ హో జాయేగా ఈ హాస్పిటల్ ఎందుకమ్మా తో ఫిర్ హాస్పిటల్ క్యూ దియే డాక్టర్ ఎందుకమ్మా ఈ డాక్టర్ క్యూ హై వాళ్ళ సదువులు ఎందుకమ్మా ఫిర్ ఉన్నోనే ఉన్కి పఢాయి క్యూ కీ హై కాపర్లు కూడా అన్నారు చాలా పాస్టర్ లోగోనే భీ కహా హై ఐసా విశ్వాసులు కూడా బలహీన పచ్చి వాళ్ళు విశ్వాసియో కో భీ కమ్జోర్ కర్నే వాలే లోగ్ హై ప్రార్థన చేయకుండా ప్రార్థన చేయండి అమ్మా యేసు నమ్ముకోండి ప్రార్థన కీజియే యేసు మసీహ్ పర్ విశ్వాస్ కీజియే ఇదేం చెప్పలు చెప్తాను ఏ క్యా పాగల్ పని హాస్పిటల్ కేళ్ళము హమ్ హాస్పిటల్ నహీ జాయేంగే హమ్ ముందుల్ దినము హమ్ దవాయి నహీ ఖాయేంగే విశ్వాసులను బలహీనపరచేవాళ్ళు పిల్లారా విశ్వాసియో కో కమ్జోర్ కర్నే వాలే లోగ్ హై ప్రియో వాళ్ళు బలహీన వాళ్ళ బలహీన పరచబడ్డారు వో తో కమ్జోర్ హో గయే వీళ్ళు బలహీన పరుస్తారు ఔర్ దూసరో కో భీ కమ్జోర్ యెహోషువ అని ఉంటారు యెహోషు కో భీ కహా హోగా ఏంటి యెహోషువ ఈ నాలుగు ఆరు సార్లు ఒక రోజు తిరగటమేంది ఏడో రోజు ఏడు సార్లు తిరగటమేంది ఏంటిది క్యా యెహోషు ఛే దిన్ ఏక్ ఏక్ బార్ చక్కర్ లగానా ఔర్ సాత్వే దిన్ సాత్ బార్ చక్కర్ లగానా క్యా బాత్ హై యెహోషువ అని ఉంటాడు యెహోషు నే కహా హోగా నాకు తెలియదు అయ్యా ముజే నహీ పతా నాకు తెలియదు ముజే నహీ పతా మోషేను నడిపించినటువంటి ఆ దేవుడు ఐగుప్తు నుంచి మనం తీసుకొచ్చిన దేవుడు చెప్తున్నాడు ఈ మాట మూసాని జిస్కో చలాయా ఔర్ హమే మిస్ర్ సే జో బాహర్ లేకి ఆయా ఔర్ పరమేశ్వర్ కహతా హై ఇంపోర్ట్ యెహోషువ అని ఏమనమన్న అంటే దేవుడు ఔర్ పరమేశ్వర్ నే యెహోషు సే కహా ను చెప్పినప్పుడే వాళ్ళు కేకలయ్యాల జబ్ తుమ్ కహోగే తభీ వో జే జేకార్ కర్నే హై అప్పుడే బోర్లోగా తభీ ఉనే నర్సింగే ఫూకనే హై ఈ ఒక ఆధీనం అనేది మనిషికి చాలా బాధగా ఉంటుంది కిసికి అధీన రహనా ఇన్సాన్ కో బహుత్ దుఃఖ దేతా హై ఎందుకంటే ఒకప్పుడు ఐగుప్తు అనే పాపంలో మనం స్వతంత్రంగా జీవించాం క్యూంకి ఏక్ మిస్ एक समय मिस्र के पाप में हम स्वतंत्रता से जीते थे मन इच्छा वचन अपने मन मर्जी से खाए थे मन इच्छा वचन टेस्ट लो చేసుకున్నాం अपने मन मर्जी का स्वाद हमने लिया शरीर में ఏం చెప్తే తిన్నాం शरीर ने जो कहा वो हमने सुना మనకి ఇష్టం हमारी मर्जी కానీ ఇప్పుడు लेकिन अब దైవదాసు ఈ మాట చెప్తున్నాడు ప్రభు కా దాసు ఏ బోల్తా హై బైబిల్ చెప్తుంది బైబిల్ ఏ కహతీ హై అజ్జే కొడు ఏ నహీ కర్నా అజ్జే కొడు ఓ నహీ కర్నా ఇదేంటి నా ఇంత బంధకాలు ఏంటి క్యా హై ఇత్నే సారే బంధన్ అని చాలా మంది కూడా ఇస్తా బహుత్ సే లో సడుక్కుంటారు కుడుకుడాతే హై సడుక్కుంటారు కుడుకుడాతే హై ఇజ్రాయెల్ కి ఎలాంటి గతి పట్టిందో ఈనాడు సడుక్కునోడు అదే గతి పట్టబోతు ఇజ్రాయెలియో కి జో హాలత్ హుయి థీ ఆజ్కల్ జో కుడుకుడాతే ఉన్కి భీ వహీ హాలత్ హుగీ ఎప్పుడు సడుక్కులు కూడా ఉండకూడదు కభీ భీ కుడుకుడారా నహీ హోనా చాహియే వాక్యం చూసుకోవాలి వచన్ దేఖ్నా హై దైవదాసు చెప్తున్నాడు ప్రభు కా దాస్ బతా రహా హై వాక్యం చూసుకుందాం వచన్ దేఖేంగే ఓ వాక్యం ఉందండి హా వచన్ మే హై దైవదాసులు ప్రధాన వాడుకుంటున్నాడు దేవుడు प्रभु के दास के होंठों का इस्तेमाल करता है उनके जीभ का इस्तेमाल करता है परमेश्वर इस्तेमाल करता है बताने वाले चाहिए बताने वाले चाहिए इंस्ट्रूमेंट मात्र में हम सिर्फ एक इस्तेमाल यहोशू भी एक साधन ही है ఆ మనుషులు కూడా దేవుని యొక్క సాధనలో ఉన్న వాళ్ళే ఇన్సాన్ భీ పరమేశ్వర్ కే సాధన హీ హై చూడండి దేఖియే 11వ వచనంలో చూస్తే 11వ వచనం మే దేఖే ఒక మారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాళెంలో వచ్చి రాత్రి వేళ పాళెంలో గడిపిరి ఉస్నే యెహోవా కే సందూక్ కో ఏక్ బార్ నగర్ కే చారో ఓర్ ఘుమ్వాయా తబ్ వే ఛావ్ని మే ఆయే ఓర్ రాత్ వహీ బికాటి చూడండి ఒకసారి తిరిగారు ఏక్ బార్ చక్కర్ లగాయా వచ్చి రాత్రిలో పడుకున్నారు ఔర్ ఆకర్ సో గయే తర్వాత 14వ వచనం ఉస్కే బాద్ 14వ వచనం రెండో దినమున వారు మరో మరొక మారు పట్నము చుట్టూ తిరిగి పాళెమునకు మరలా వచ్చిరి ఇస్ ప్రకార్ వే దూసరే దిన్ భీ ఏక్ బార్ నగర్ కే చారో ఓర్ ఘూమ్కర్ ఛావ్ని మే లోట్ ఆయే అర్థమైందా సమజ్ మే ఆ గయా ఏడో దినము వారు ఉదయమున చీకట్లేని లేచి ఏడు మార్లు పాకారముగానే పట్నము చుట్టూ తిరిగిరి ఫి సాత్వే దిన మే బడే తడికే ఉట్కర్ ఉసి రీతి సే నగర్ కే చారో ఓర్ సాత్ బార్ ఘూమా ఆ దినమున మాత్రమే వారు ఏడు మార్లు పట్నము చుట్టూ తిరిగిరి కేవల్ ఉసి దిన మే సాత్ బార్ ఘూమే
ఏడవ మరి యాజకులు గొర్రెల ఊదగా యెహోషువా జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణం మీకు అప్పగిస్తున్నాడు. तब सातवीं बार जब याजक नरसिंगे फूंकते थे तब यहोशू ने लोगों से कहा जय जयकार करो क्योंकि यहोवा ने यह नगर तुम्हें दे दिया है. बीस वचन में देखो याजकुल बोरल ऊदगा प्रजलु केकल वेसिरी आ बोरल तो विनिनप्पुडु प्रजलु आर्भाटंगा केकल वेयगा प्राकारमु कूलेनु. तब लोगों ने जय जयकार किया और याजक नरसिंगे फूंकते रहे और जब लोगों ने नरसिंगे का शब्द सुना तो फिर बड़ी ही ध्वनि से उन्होंने जय जयकार किया, तब शहर पनाह नीव से गिर पड़ी. प्रजलंदरू तन एदुटिकि चक्कगा ప్రకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. లోగ అప్నే అప్నే సామ్నే సే ఉస్ నగర్ మే చడ్ గయే ఔర్ నగర్ కో లే లియా. ఇనాడు విశ్వాసి కే నేర్పుతుంది ఇది. యే బాత్ ఆజ్కల్ విశ్వాసి కో క్యా సిఖాతి హై? విధేయత, ఝుకనా. విధేయత, ఝుకనా. తగ్గింపు జీవ, ఝుకనే వాలా స్వభావ. వాక్యం ఏం చెప్తుంది? వచన్ క్యా కేతా హై? మన మనసుల కాదు, అప్నా మన్ నహీ, మన ఆలోచనలు కాదు, అప్నా విచార్ నహీ. ఏం చెప్తుందో జనా అంతే. జో వచన్ కేతా హై వో సున్నా హై. సరౌండర్ అయిపోవాలి, పూరి తరా ఝుక్ జానా హై. సరౌండర్ అయిపోవాలి, ఝుక్ జానా హై. ఎట్లా యెహోషువ చెప్పినప్పుడు जिस तरह यहोशू ने कहा, इज़राइल प्रजल जैसे रो, इज़राइल लोगों ने वैसा किया. अला चेयटम वल्ल ऐसे करने से గోడలు కూలిపోయిపోయాడు. ఓ దివార్ పూరి తర టూట్ గయి. ఒక పిరంగను ఉపయోగించలేదు, కిసీ చీజ్ కా ఇస్తమాల్ నహీ కియా. ఒక తోపులను ఉపయోగించలేదు, కిసీ బందూకో కా ఇస్తమాల్ నహీ కియా. చరిత్రలో నిలిచిపోయిన ఘటనలు ఇవి. ఈ చరిత్ర మే పూరి తర రహనే వాలి ఘటనాయే హై. చరిత్రలో నిలిచిపోయిన ఘటనలు ఇవి. ఇతిహాస్ మే పూరి తర రహనే వాలి ఘటనాయే హై. బద్దలుగా పగిలిపోయినట్లుగా పూరి తర చూర్ చూర్ హోకర్ టూట్ గయా. ఈనాడు మనకున్న సమస్యలు కూడా, ఆజ్కల్ హమారీ సమస్యాయే, దేవుని సన్నిధిలో ప్రభు కే సమ్ముఖ క్యాక్ అంటే ప్రార్థన ప్రియుల. చిల్లానా మతలబ్ ప్రార్థన హై, ప్రార్థన ప్రియుల, ప్రార్థన హై. ప్రార్థన అనే మనం ప్రాకారం మనకు కావాలి. ప్రార్థన కా దివార్ హమే చాయే, విధేయత కావాలి, ఝుకనా చాయే. వాక్యానికి విధేయత కావాలి, వచన్ మే ఝుకనా హై. యాజకులు అంటే, యాజక్ మతలబ్ దేవుని యొక్క దాసులు చెప్తున్న మాటలు. ప్రభు కా దాస్ బతాతా హై వో బాతే. బైబిల్ మాట ఎత్తి చూపిస్తున్నప్పుడు, బైబిల్ కి బాతోం కో ఉఠాకే దిఖాతే సమయ వేరే ఆలోచన మనకు ఉండకూడదు. దూసరా విచార్ హమారే అందర్ నహీ హోనా చాహియే. మనకున్న ఎలాంటి ఆటంకాలు, ఎరుకో లాంటి ఆటంకాలను బద్దలుగా పగిలిపోతే పిల్లలు. ఎరుకో కి తరా జో భీ రుకావట్ హై పూరి తరా టూట్ జాయేంగే. మార్గం ఏర్పడిపోతుంది, మార్గం తయారు హో జాయేగా. మనం అనుకుంటాం, హమ్ సోచతే హై, మనకు ముందున్న మార్గం చూసి జరుగుద్దంటావా, హమారి సామ్నే జో మార్గం సే దేఖేంగే తో లగ్తా హై క్యా యే హోగా, జరుగుద్దంటావా, క్యా ఐసా హోగా. యామో చెప్పలేము, పతా నీ కహనే సక్తే. మనం అనుకునే కంటే, హమ్ ఐసా సోచనే సే. అందుకే ఇనువారు మాత్రమే ఉండక అన్నాడు. సిర్ఫ్ సున్నే వాలే నా బనో కర్కే కహతా హై. ఏం వింటున్నావు? సిర్ఫ్ సున్తే హై. కానీ మనకు క్రియ కూడా ఉండాలి, లేకిన్ కార్య భీ హోనా చాహియే. యెహోషువ మాట విన్నారు వాళ్ళు, యెహోషువ కి బాత్ ఉన్నోనే కార్యం చేశారు. ఆ కార్య కియా, మనసం పక్కన ఉంది, సందూక్ సాత్ మే. ఇనాడు మనసం అంటే యేసయ్యే. ఆజ్కల్ సందూక్ మతలబ్ యీషు మసీహ్ హై, యేసయ్యే, యీషు మసీహ్ హై. యోహాను సువార్తలు అంటాడు, ఇసే యోహన్నా సుసమాచారం కే నాకు వేరుగా ఉండి మీరేం చేస్తారు? ఇసే అలగ్ హోకర్ క్యా తుమ్ కుచ్ కర్ సక్తే హో? మనం చేస్తారు, నాకు వేరుగా ఉండి కుచ్ కర్ సక్తే హో క్యా? యేసు నామాన్ని తీసుకుందాం, యీషు మసీహ్ కా నామ్ లెంగే, యేసు నామాన్ని తీసుకుందాం, యీషు మసీహ్ కా నామ్ లెంగే. దేవుని వాక్యాన్ని మనం పట్టుకుందాం, ప్రభు కే వచన్ కో హమ్ పకడెంగే. దేవుని వాక్యాన్ని పట్టుకుందాం, వచన్ కో పకడెంగే. ముందుకు నడుద్దాం, ఆగే చలెంగే. ఎరుకో లాంటి సమస్యలు ఏమంటే బట్టలుగా పగిలిపోతాయి. ఎరుకు కి తర కోయి భీ సమస్యా హై తో పూరి తర చూర్ చూర్ హో జాయేంగే. తర్వాత ఉస్కే బాద్ చూడండి, రెండవ రాజులు, దూసరా రాజా, రెండవ రాజులు, దూసరా రాజా ఐదో అధ్యాయంలో చూస్తే, పాంచవే అధ్యాయమే దేఖే. రెండవ రాజులు ఐదో అధ్యాయంలో, దూసరా రాజా పాంచవే అధ్యాయమే, నయామాను, నామాన్, నయామాను, నామాన్ ఆయన సైన్యములకు అధిపతి, ఓ సేనాం కా అధిపతి, సిరియా రాజు యొక్క సైన్యాధిపతి, ఓ సిరియా రాజా కా సేనాపతి హై. దేవుడే ఇజ్రాయెల్ మీదకి ఈ సిరియా రాజు నయామాన్ తీసుకొచ్చి ఆ పట్టణాన్ని అప్పగించాడు. పరమేశ్వర్ హి ఇజ్రాయెలియో కే ఊపర్ ఇస్ సిరియా కే రాజా కో లేకే ఆయా ఉస్కే అధీన్ కర్ దియా. ఆనాడు ఇజ్రాయెల్ మీద గెలవటం అంటే పెద్ద సవాల్ అన్నమాట. ఉస్ సమయ ఇజ్రాయెల్ ఊపర్ జీత్ పానా మతలబ్ బహుత్ బడా సవాల్ హోతా. గెలిచాడు, ఓ జీత్ గయా. అది కూడా యెహోవా దేవుడే గెలిపించాడు. ఓ బి యెహోవా పరమేశ్వర్ నే గెలిచాడు. ఇజ్రాయెల్ చేసిన తప్పు వల్లనే, ఇజ్రాయెల్ కి గల్తీ కి వజహ సే, దేవుడు విరుద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఓ పరమేశ్వర్ కి విరుద్ధ థే ఇస్లియే. అయితే లేకిన్ ఆ దినాలలో ఉందినో మే పరాక్రమ శాలైనటువంటి వారు ఇజ్రాయెల్ కి వెళ్లి అనేక మంది పిల్లల్ని గాని పెద్దల్ని గాని యవనస్తుల్ని జ్ఞానుల్ని వాళ్ళు పట్టుకుని బానిసలుగా చేసేవాడు తీసుకొచ్చి. ఓ శూర్వీర్ లోగో తే థే వో ఇజ్రాయిలీ లోగో మే సే బచ్చోం కో జవాన్ లోగో కో జో భీ అచ్చే అచ్చే దిక్తే థే ఉన్ సబ్ కో లేకే. అక్కడ నుంచి ఒక చిన్న పిల్లని తీసుకొచ్చారు, చిన్నదాన్ని తీసుకొచ్చారు. యహాన్ సే హి ఛోటీ లడ్కీ కో భీ లేకే. అది నయామాన్ ఇంట్లో ఉండి పని చేస్తుంది. వో నామాన్ కే ఘర్ మే రహకే కామ్ కర్తీ థీ. ఇంట్లో పని చేస్తుంది, కామ్ కర్తీ థీ. ఒక రోజు ఏక్ దిన్ ఈ నయామాన్ కుష్ట్ ఉంది. నామాన్ కో కోడ్ హై, కుష్ట్ ఉంది, కోడ్ హై. ఆయన కనపడకుండా వో దిఖాయి నా దేనే కే లియే. ఇమేజిన్ గ్లౌజ్ లో వేసుకుంటున్నారు కదా, జైసే గ్లౌజ్ పెహన్తే హై, అట్లా వేసుకునే వాడు. ఐసే వో పెహన్కే రఖతా థా. ఆర్భాటంగా బయటికి వెళ్ళేవాడు, ఓ ఎక్దమ్ బడే శాన్ సే బహర్ జాతా థా. సైన్యములకు అధిపతి ఆయన, ఓ సేనాపతి హై, హోమ్ మినిస్టర్, ఓ సేనాపతి హై. ఓ ఆయన చుట్టూరు అంత సిపాయిలు ఉంటారు, ఉస్కే చారు సిపాయి లోగ్ హోతే హై. ఓ పెద్ద హంగామా ఉంటది, బహుత్ బడా హంగామా హోతా హై. ఎవరు గుర్తిస్తారు బయట?
कौन पहचानेगा लोपल को चिंता रहता जब वो घर आता था लड़की पहले पापन बेडरूम लोग के लिए अन्य इधर उतारे मरते क्योंकि बच्ची घर में हर जगह घूमती रहती थी क्योंकि वो जो मालिक की दया उसके ऊपर थी इज़राइल बेटा सुर्ग इज़राइल के बच्चे बड़े ही तेज होते हैं सुर्ग बड़े ही तेज इज़राइल स्त्री सुर्ग इज़राइल की स्त्रियां भी बड़ी तेज होती है सुर्ग बच्चे भी तेज होते हैं मनला सुस्ती पान हमारी तरह सुस्ती में नहीं रहते टाइम समय कितना हुआ अभी साढ़े सात भी हुए या नहीं बहुत लोग सो रहे हैं अला ऐसे नहीं थे बोलो सुर्ग कल बेटा बहुत इतने चलाक थे चूसी उसने देखा अरे यजमान कुछ क्या मालिक को कोड़ है कुछ कोड़ है यजमान तुरंत मालकिन के पास गई एना कुछ कब से है ये कोड़ मोई सेनापति कदा ये तो सेनापति है प्रवक्ता दिलते शोमरोन में हमारा एक नबी है वहां जाएंगे तो प्रवक्ता बहुत जाता नबी लोग ठीक कर देंगे प्रवक्ता बहुत जाता हमारे नबी लोग ठीक कर देंगे प्रवक्ता राजुलनु नरुलनु नम्मुकुन्न कंटे ప్రవక్తలను నమ్ముకుంటా మేలనున్నారు రాజా లోగో పర్ విశ్వాస్ కర్నే సే అచ్చా నబియో వెంటనే రాజు చెప్పడిల్లి తురంత జాకే రాజాకు బతాయా రాజు అన్నాడు రాజానే కహా వెంటనే ఇజ్రాయెల్ రాజు లెటర్ రాస్తాను మే ఇజ్రాయెల్ కి రాజాకు లెటర్ లిఖుంగా వెంటనే లెటర్ రాస్తాను తురంత లెటర్ లిఖుంగా నువ్వు అక్కడికి వెళ్ళిపో తుమ్ ఉదర్ జావ్ వెళ్ళిపోన్ తుమ్ ఉదర్ జావ్ వెంటనే లెటర్ రాశాడు తురంత లెటర్ లిఖా ఇజ్రాయెల్ కి రాజుకు అందింది ఇజ్రాయెల్ రాజాకి పాస్ లెటర్ గయా అల్కొక అల్వాట్ ఉంది ఉనికి ఏక్ ఆదత్ హై బట్టలు చింపుకుంటారు ఇప్పుడు वो हमेशा अपने वस्त्र फाड़ लेते हैं बटल जिम्मेदार वस्त्र फाड़ लेते हैं ताई है तो आजकल शराब पिए हुए लोग भी क्या करते हैं पंडक रोज पंडक रोज दौर मनो त्योहार वाले दिन हमारे लोग ज्यादा शराब पीते हैं बटल वेसुकुंटारु और सफेद वस्त्र पहनते हैं ब्रह्मान उंटाडु और बहुत अच्छे लगते हैं चूसुकुंटाडु इतो चूसुकुंटाडु अपने को अच्छे से देखता है सायंकाल कोस्तलकु मुरुकुंटलो बडि शुभ्रंगा सिंपुकुनोत्तारु और शाम होते ही शराब पीकर नाली में गिरकर कपड़े सारे गंदे और फटे हुए होते हैं सिंपुकुनोत्तारु और पूरी तरह फटे हुए इज़राइल को अलवाट उंदि इसी तरह इज़राइल अलवाटे क्रैस्तवुलकु वच्चिंदि नाम कादु क्रैस्तवुलकु वही आदत नाम मात्र विश्वासियों को आई है अलांटि अलवाटले वच्चिंदि मध्य ऐसी ही आदत आई है प्रियलारा चूडंडि देखिए वेंटने राजु तुरंत राजा ने बटल जिम्मे अपने वस्त्र फाड़े मल्ले को इस राजा ने कोई एक और नाटक प्लान प्लान करा है मुझ पर युद्ध करने के लिए प्लान किसी ना किसी तरह फसाना चाहता है क्या मैं कोर्ट ठीक करता हूँ कुष्ठ रोग क्या मैं कोर्ट ठीक करता हूँ कर्तनाकार इसलिए भजनकार ने कहा राजु మరి నరులను ఎవరు నమ్ముకోవద్దు రాజా ఇన్సానపై భరోసా మత్ కరో మీ మధ్యలో ప్రవక్తలు ఉన్నారు తుమ్హారే బీచ్ మే నబీ లోగ్ దేవుని ఆత్మగల ప్రవక్తలు ఉన్నారు ప్రభుకి ఆత్మ పాయే మే నబీ లోగ్ వాళ్ళని నమ్ముకోండి ఉన్పర్ భరోసా కరో వాళ్ళని నమ్ముకోండి ఉన్పర్ భరోసా కరో ఈనాడు ప్రవక్త ఎవరు తెలుసు పిల్లరా ఆజకల్ నబీ కోన్ హై ఈనాడు ప్రవక్త ఎవరు తెలుసా కోన్ హై నబీ ఆఖరి ప్రవక్త ఆఖరి నబీ ఇక ప్రవక్త కూడా ఆఖరి ప్రవక్తే నబీ బి ఆఖరి నబీ హై అంటే అన్నది మహా కృపకాలం అని ఇస్లే కహా హై ఇక ప్రవక్త ఎవరు రారు ఎవరు కోయి నబీ నహీ ఆయేగా ప్రవక్త కాలం అయిపోయింది నబీ యొక్క కాలం ఇక ఆఖరి ప్రవక్త ఎవరు తెలుసా ఆఖరి నబీ కోన్ వాక్యమే ప్రవక్త పిల్ల వచన్ హి నబీ హై వాక్యమే ప్రవక్త వచన్ హి నబీ హై ఆఖరి ప్రవక్త వాక్యమే ఆఖరి వచన్ నబీ హి వచన్ హై కాబట్టి ప్రియులారా ఇస్లే ప్రియో ప్రవక్త చెప్పిన మాట వినాలి మనం నబీ కి బాతో కో సున్నా హై ప్రవక్త చెప్పిన మాట వినాలి మనం సున్నా హై నబీ కి బాతో చూడండి దేఖియే వెంటనే తురంత్ ఎలీషా తెలిసింది ఎలీషా కు పతా రాజు బట్టలు జింపుకున్నాడు అని రాజా నే వస్త్ర ఫాడ్ లియే వెంటనే కబర్ పంపించాడు తురంత్ ఉస్నే కబర్ భేజా నువ్వు ఎందుకై మంచి మంచి వస్త్రాలు జింపుకుంటావు తుమ్ కి అచ్చే అచ్చే వస్త్ర ఫాడ్ రహే హో ఎందుకు జింపుకుంటావు క్యూ ఫాడ్ రహే హో నా దగ్గర పంపించు అన్నాడు మేరే పాస్ భేజో నా దగ్గర పంపించు అన్నాడు మేరే పాస్ భేజో పంపించాడు భేజా దూరంగానే ఉండంగా దూతను పంపించాడు దూర్ రహతే హువే ఉస్నే అప్నే దూత్ కో భేజా అతను చెప్పు ఉస్సే కహో ఎల్లి యర్దాన్ నది ఏడు మార్లు మురగమని చెప్పన్నాడు ఉస్సే కహో కి జాకర్ యర్దాన్ నది మే సాత్ బార్ డుబ్కి లగాయ్ ఏడు మార్లు మురగమని చెప్పన్నాడు సాత్ బార్ డుబ్కి లగాయ్ पाप आये मन कुन्नाडु उस नामा ने क्या सोचा नेने अलता नू मैं जाऊंगा ना गुर्राल चोत्ताडु मेरे घोड़ों को देखेगा नरदाल चोत्ताडु मेरे रथों को देखेगा आयन ये वेन दिच्चल चलसा उसने क्या क्या लेके आया था ऐदु ऐदु लो उन्ना माटा पांच पांच में लिखा है इरुवदि मणुगुल एंडियु लक्ष इरुवदि वेल रूपायल बंगारमुनु पदि वेल दुस्तुलनु तीसुकोच्चाडंट वो दस किंग का चांदी और 6000 टुकड़े सोना और 10 जोड़े कपड़े साथ लेकर रवाना हो गया था मनोड़ अनुकुन्नाडु इसने सोचा वाह నన్ను చూసి మెచ్చుకుంటాడు మేరకు దేఖకర్ తారీఫ్ కరేగా నా మీద చేయి పెడతాడు మేరే పే హాత్ రఖేగా ప్రార్థన చేస్తాడు ప్రార్థన కరేగా నన్ను కింద కూసా పెడతాడా ఏ నిచే బిఠాయేగా క్యా చేయి దేస్తాడు మేరే కుర్సీ లగాయేగా బ్లూ కాఫీ చేస్తాడు మేరేకి కాఫీ బనాయేగా హార్లిక్స్ కాఫీలు పెడతాడు మేరేలే హార్లిక్స్ కాఫీ బనాయేగా అబ్బో నాకు ఇద్దరు ముగ్గురిని ఇశ్రాయేలుని పెడతాడు దో తీన్ లోగోన్ కో హవా కర్నే కేలే మేరే సామ్నే ఖడా కరేగా ఇంతర పరిచర్య నాకు జరుగుద్ది ఇతని సేవా మేరీ హోగి అని పాపం బాగా ఆరబాటంగా వచ్చాడు బహత్ ఆనంద్ సే ఆయా ఇంట్లో కూడా రానిల ఘర్ పే బీ నహీ ఆనే దియా आंगन में भी नहीं आने दिया ఎంటనే తెలుసా क्या कहा ఎల్లి ఏడు మార్లు యర్దన్ నదిలో మునగమన్నాడు जाओ सात बार नदी में यर्दन के
की डुबकी लगाओ अया अंत यर्दन नदी मनो मन चेत तुम्हें यर्दन नदी में डुबकी लगाने को कहा है कौन है ये यर्दन नदी मुरी दिंदी यर्दन नदी में क्या डुबकी लगाना చూడు అక్కడ పన్నెండవ వచనం అంటాడు దేఖే 12వ వచనం కేతా హై దమస్కు నదులైనటువంటి అబానాయును పర్పారును ఇజ్రాయెల్ దేశము నదులంటి కంటే శ్రేష్టమైనవి కావా క్యా దమిష్కి అబానా ఆర్ పర్పర్ నది ఆ ఇజ్రాయెల్ కే సబ్ జలాశయం సే ఉత్తమ్ నహీ హై ఇక్కడ నదులు కాదు ప్రియులారా నీళ్లు కాదు యహా పే నదీ యా పానీ నహీ నీళ్లల్లో మునితే పాపాలు బావు పానీ మే డుబ్కి లగానే సే పాప్ నహీ జాతే ఎంటికల్ సే గుండు కొట్టుకుంటే పాపాలు బావు గంజా కరానే సే హమారే పాప్ నహీ జాయేంగే చెప్పులు లేకుండా పైకెక్కితే పాపాలు బావు బినా చెప్పల్ కే నంగే పైర్ ఊపర్ చడ్నే సే పాప్ నహీ జాయేంగే నీళ్లు తాగితే పాపాలు బావు పానీ పీనే సే పాప్ నహీ జాయేంగే ఎక్కడ పాపాలు పోతాయి తో పాప్ కేసే జాయేగా ఏ విధంగా ఆ ఆధ్యాత్మిక శక్తి పరాక్రమాలు జరుగుతాయి ఇస్తారా ఆత్మిక శక్తి ఆర్ పరాక్రమ కార్యం దేవుడు చెప్పాలి పరమేశ్వర్ హి బతానా హై దేవుడు చెప్పాలి పరమేశ్వర్ హి బతానా హై ఇక యేసయ్య ఏం చేసాడు ఇస్రా యేసు మసీనే క్యా క్యా గుడ్డోర్ దంది తీసుకొచ్చి మట్టి తీసి పూశాడు అందేకో ఉస్కి మాక్ మే మిట్టి లగా యేసయ్య పూశాడు కాబట్టి యేసు మసీనే మిట్టి లగా ఇంతవరకు పూస్తే ఆ కొయ్యర్ మిట్టి లగా ఆ మట్టి కళ్ళల్లోకి వెళ్లి కళ్ళు పాడైపోతాయి ఓ మిట్టి ఆంఖ మే జాతి ఆర్ ఆంఖ ఖరాబ్ హో జాతి ఇంకా కళ్ళు పాడైపోతాయి ఓ ఆంఖ ఖరాబ్ హో జాతి యేసయ్య ముట్టాడు కాబట్టి యేసు మసీనే చూ ఆ మట్టి ముట్టాడు కాబట్టి ఓ మిట్టి లేక చూ అందుకే అంటాడు ఇస్లే కేతా హై అదృష్టవంతుడు పట్టిందల బంగారం ఎరైడి కంటా ఏ బహుత్ హీ అచ్చా వ్యక్తి హై జో బి చూతా హై వో సోనా బన్ జాతా హై పట్టిందల బంగారం ఎరై జో బి చూతా హై సోనా అందుకే మన యేసయ్య పట్టిందల బంగారం హై క్యూంకి యీషు మసీహ్ జో బి చూయే వో సబ్ సోనా బనేగా ప్రవక్తలు చెప్పిన మాటలు నబియోం కి కహీ హుయీ బాతే ప్రవక్తలు చెప్పిన మాటలు ప్రియులారా నబియోం కి కహీ హుయీ బాతే ప్రియం ఎంటనే అన్నాడు తురంత కహా హై చెప్పండి రా నీ రథాలు చెప్పండి రథ్ కో వాపిస్ మోడ్ చెప్పండి రథాలు చెప్పండి మోడ్ దో दिमाग खराब जाता है ये दिमाग खराब कर रहा है यर्दन नदी में यर्दन नदी में क्या डुबकी लगाना मन देश नदी में आज हमारे देश की नदी में मैं डुबकी लगाऊंगा वचन अंटाडु वचन में कहता है अयिते अतने दासुल्लो वच्चि नायना ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమని నియమించిన యెడల నువ్వు చేయకుందువా అయితే స్నానము చేసి శుద్ధుడు కొమ్మని మాట దానికంటే మేలు కదా तब उसके सेवक पास आकर कहने लगे हे हमारे पिता यदि भविष्य दत्ता तुझे कोई भारी काम करने की आज्ञा देता तो क्या तू उसे ना करता फिर जब वह कहता है कि स्नान करके शुद्ध हो जा तो कितना अधिक इसे मानना चाहिए क्या कहा है तुमसे మనగో మనకి చెప్పింది డుబ్కీ లగానే కో కహా హై మనకి ఏమైంది డుబ్కీ లగానే లగావ్ క్యా స్నానం చేసిన అనుకో సమజ్ లో మేనే నా లియా స్నానం చేసిన అనుకో నా లియా విన్నాడు పిల్లారు ఉసనే సునా సుశల విధేయత జుకనా అక్కడ ఎరుకో దగ్గర కూడా వహా పే ఎరుకో కే పాస్ భీ విధేయత జుకనా దీర్ఘ శాంతం ధీరజ్ మన్ ఆత్మ ఫలాలలో ఒక ఫలము దీర్ఘ శాంతం ఆత్మిక్ ఫలో మే ఏక్ ఫల్ ధీరజ్ దీర్ఘ శాంతం ధీరజ్ అందుకే యేసు ప్రభువు అన్నాడు ఇస్లే యేసు మసీహ్ నే కహా తను తను తగ్గించుకొనుకున్నవాడు ఇచ్చించుకోడు జో అప్నే ఆప్ కో కమ్ కర్తా హై వో ఉంచా కియా జాయేగా కుటుంబాలలో కూడా परिवार में भी भार्य है ना पत्नी हो भर्त है पति हो इतना भर्त को मार टंटे पति कुछ कहे आ समय में भार्य तकिंस को ये मार टड़ गोड़ उस समय पत्नी को अपने आप को कम करना है कुछ बोलना नहीं चाहिए मार टड़ गोड़ नहीं बोलना चाहिए पाप वाला उन लड़ो गुस्सा में है प्रभु के दास ने परमेश्वर की बात को सुना यरिको गोड़ बदल का पगली पड़ी यरिको की दीवार पूरी तरह टूट गई सेनापति यहाँ पे सेनापति सैन्यमुल अधिपति सेनापति दासुर मातनाडु पिलर उसने दास की बात सुनी दासुर मातनाडु दास की बात सुनी तग्गिच्चु कुन्नाडु विदेश चूपिंचाडु छुप गया वेंटने एल्ली तुरंत गया यर्दन लो यर्दन नदी में रेंडु सार्लु मुनिगुंटाडु दो बार डुबकी लगाई होगी इंद्रा एडु सार्लु झुकेगा अंत कुदर नहीं झुकता
నేను అనే స్వభావం ఉంటది మే హూ కర్కే స్వభావ్ హోతా హై నాలుగు సార్లు మురుగుంటాడు చార్ బార్ డుక్కీ లగాయి హోగి ఏంద్రా ఏ ఏడు సార్లు ఆర్ సాత్ బార్ డుక్కీ లగానా హై పూరా ఏ ఆరు సార్లు మురుగాడు छह बार डुबकी लगा आठ साल मुर्गे का तरह बस छह बार तो डुबकी लगा कभी सारे मुर्गों फिर एक और बार डुबकी लगा सारे मुर्गों आखरी बार डुबकी लगा आ ये डर सारे मुर्गे सातवीं बार डुबकी लगाया आई क्लेश डर ता ऊपर उठा चिन्ना पिलो लग देखना ही पॉइंट उसका पूरा शरीर हालेलुया हालेलुया अद्भुत आलु आश्चर्यकारी प्रिय अद्भुत कार्य आश्चर्यकारी प्रिय नेनु ने सबन पकड़ बैठा मैं हूं करके स्वभाव बगल में रहता तगिच करन झुक जाइए ना की अलवाट होंगी मेरी आदत है नहीं मान कर ले मैं नहीं इसे छोड़ सकता चिन्ना पुण्य चीज अलग है बचपन से मेरी यही आदत है नहीं मान कर मैं नहीं छोड़ सकता नहीं मान कर नहीं छोड़ सकता ऐसे ये वंटर यीशु मसीह क्या कहेगा निन्ने राज्य में रहने मैं तुम्हें अपने राज्य में नहीं आने दूंगा ये पंताल पट्टी निकल गए मन कुंडी अगर ऐसे ही दृढ़ मन रखेंगे तो इसमें परलोक में चलता हूं क्या हम स्वर्ग में जाएंगे आप परम कानान चलता हूं क्या स्वर्ग के कानान में जाएंगे दग्गर लो ना पिल्ला हम बहुत नजदीक हैं दग्गर लो ना नजदीक हैं यर्दन ने दाटे यर्दन नदी पार हो गई అంటే అర్థం ఏంటో తెలుసా मतलब क्या है అన్ని అన్ని అయిపోయిన లేఖనాలన్నీ అయిపోయిన లేఖన భాగ सारे खत्म हो गए లాక్డౌన్ ఉన్నాం మనం ఇస్ లాక్డౌన్ में हमने सुना కాబట్టి YouTube చూసుకోండి अगर चाहिए तो YouTube में देख लीजिए YouTube చూసుకోండి देख लीजिए ఉన్నాం सुना है అయిపోయిందంత सब खत्म हो गया ఇప్పుడు अब ఆ ఎరుకో గోడ అంటే పగలటం అంటే ఏంటో తెలుసా ఎరుకోకి దివా టూట్ జానా మతలబ్ క్యా హై యేసు ప్రభు మేఘాల మీద రాటం సంగతం యేసు వసి బాదలో పే ఆనా కలిసే ఉఠాయ అదే ఎరుకో గోడల బద్దల పగలటం అంటే ఆధ్యాత్మిక ఆత్మిక రూప్ సే ఎరుకోకి దివా టూట్నా మతలబ్ ఏసై రాటం యేసు వసి ఆనా ఈ గోడ ఎరుకో గోడని ఉన్న చూసావా ఈ ఎరుకోకి దివా ఈ పాప శరీరము పవిత్రం అయిపోద్దిక ఈ పాప శరీరం పవిత్ర హో జాయేగా అంటే ఇప్పుడు మనం ఈ పాప శరీరంలో ఉన్నాం అబీ హమ్ ఇస్ పాప శరీర్ మే హై కన జయించి ఉన్నాం లేకిన్ జీత్ పాయ్ హువే హై జయించి ఉన్నాం జీత్ పాయ్ హువే హై రెడీ ఉన్నాం మనం తయారు హై హమ్ యేసు రక్తం ద్వారా యేసు మసీహ కే లహూ కే ద్వారా దేవుని వాక్యం ద్వారా ప్రభు కే వచన కే ద్వారా అందుకే ఇస్లియే సామెతల గ్రంథం 6:23 లో ఒక మంచి మాటను చూడండి నీతి వచన 6:23 మే ఒక అచ్చి బాత్ హై దేఖియే సామెతల గ్రంథము 6:23 లో 6:23 నీతి వచన 6:23 6:23 ఆజ్ఞా తో దీపక్ హై ఔర్ శిక్షా జ్యోతి ఔర్ సిఖానే వాలే కి డాంట్ జీవన్ 6:23 శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అన్నాడు సిఖానే వాలే కి డాంట్ జీవన్ కా మార్గ్ హై కహా హై ఏదైనా ఒక విధంగా గద్దించినప్పుడు किसी ना किसी तरीके से आपको डांटा जाता है तो ఇతైతే ఎవరుంటారు ఈ వాక్యాలు अगर ऐसे ही बोलेंगे तो कौन सुनेगा ये वचन ఏంది పాప నుంచి మనం బయటికి రమ్మంటున్నారు పాప से बाहर आ जाओ बोल रहे हैं మా పాప అలవాట్లు మానుకోమంటున్నారు ఏంటి हमारी पाप की आदतों को छोड़ने के लिए क्यों कह रहे हैं చెయ్యి పాప అలవాట్లు చెయ్యి तो करो पाप की आदतें చెయ్యి करो పరలోకానికి వెళ్ళతం ఎల్లలేవు तो स्वर्ग नहीं जा पाओगे అంటే దైవదాంతికుని మాట్లాడండి तो प्रभु की कही हुई बात को सुनिए బైబిల్లో ఉంది ప్రియులారా బైబిల్ में है బైబిల్ లో ఉంది బైబిల్ में है वो అందుకే అంటాడు ఇస్లే కేతా హై శిక్షార్థమైనటువంటి గద్దింపులు అంటాడు సిఖానే వాలి డాట్ హై యే గద్దింపులు అంటాడు డాట్ హై అయి వినాలి ప్రియులారా వో సున్నా హై ప్రియం అయి వినాలి సున్నా హై మానుకోవాలి ఉస్కో పూరీ తరహ ఛోడ్నా హై మన నోటి మాటలు మానుకోవాలి ఎసి ముకి బాతం కో భీ ఛోడ్నా హై చెడ్డ మాటలు మానుకోవాలి బురి బాతం కో భీ ఛోడ్నా హై చెడ్డ కలంపులు మానుకోవాలి బురి సోచ్ కో భీ ఛోడ్నా హై విధేయత ఝుకనా విధేయత ఝుకనా తగ్గింపు జీవితం झुकने वाला स्वभाव दीर्घ शांतम धीरज मन प्रियरा इवन्नी मनकु उंडाली प्रिय ये सब हमारे अंदर होना चाहिए 3rd 7 तीसरा सात येसु प्रभु सिलुवलो 7 మాటలు యేసు మసీహ క్రూస్ పర్ కహి సాత్ బాతే 7 మాటలు సాత్ బాతే మొదటి మాట ఏంటి చెప్పండి पहली बात क्या है बताइए తండ్రి వీరేమి చేయుచున్నారో వీరందరిని క్షమించు हे पिता ये नहीं जानते क्या कर रहे हैं क्षमा करो పాపుల్ని పరిశుద్ధుడు క్షమించాడు ప్రియరా పాపియों को పవిత్రుని క్షమా किया క్షమా క్షమా తగ్గింపు జీవితము झुकने वाला स्वभाव దీర్ఘ శాంతము ధీరజ మన విధేయత झुकना విధేయత झुकना ఇక్కడ यहां पर క్షమించటం క్షమా करना క్షమించటం నేర్చుకోవాలి క్షమా करना सीखना है పరలోకానికి వెళ్ళాలంటే స్వర్గ జానా హై తో యేసు దగ్గర మనం పోయి కూర్చోవాలంటే యేసు మసీహ్ కే పాస్ జాకర్ హమే బైఠనా హై తో తగ్గించుకోవాలి అప్నే ఆప్ కో కమ్ కర్నా హై క్షమించుకోవాలి ఒకళ్ళు క్షమా करना है एक दूसरे को క్షమించుకోవాలి క్షమా करना యేసు ఏం చేసాడు యేసు మసీహ్ క్యా కియా కొడుతున్న వాడు తన కోడలతో కొడుతున్నారు జో ఉన్కో కోడే సే మార్ రహే థే చిత్ర హింసలు చేస్తున్నారు జో ఉన్కో బహుత్ తాళ్నా దే రహే థే తండ్రి హే పితా వీరేమి చేయుచున్నారో వీరు క్షమించుము హే పితా యే నహీ జాంతీ క్యా కర్ రహే క్షమా కరో మొట్టమొదటి మాట సబ్సే పెహ్లీ బాత్ క్షమించటం క్షమా కర్నా ఆఖరిలో ఏమంటు తెలుసా 7వ మాట ఆఖరి మే క్యా కహా 7వీ బాత్ నా ప్రాణాన్ని తండ్రి నీకు అప్పగించుచున్నాను హే పితా మే అప్నే ప్రాణం కో తేరే హాతో మే సోంప్తా హు అప్పగించుచున్నాను సోంప్తా హు పాపిని దేవుడు తన కుమారుని ద్వారా క్షమించి పాపి కో పరమేశ్వరుని అప్నే పుత్ర కే ద్వారా క్షమా కర్కే ఈ పాపి కొరకు ప్రాణం పెట్టాడు ప్రియుల ఇస్ పాపి కే లియే ప్రాణ దియా హై ప్రియ ప్రాణం పెట్టాడు ప్రాణ దియా హై 7వ మాట ఇయ 7వీ బాత్ హై దేవుని చిత్తం అయితే ఈ 7 మాటలు ఒకసారి మనం వివరించుకుందాం ప్రభు కి ఇచ్ఛా హై తో ఎక్ బార్ ఇన్ 7 బాతోం కా వర్ణన హమ్ కరేంగే ఒక్కొక్క మాటలో ఎంత ఆధ్యాత్మిక అర్థం ఉందో తెలుసా ఏక ఏక బాత్ మే కిత్నా ఆత్మిక అర్థ హై పతా హై 7 మాటలు 7 బాతే 7 మాటలు ఇక ఆని ముత్యాలే ప్రియుల ఇయ 7 బాతే ఏక అచ్చే మోతీ కే సమాన్ కాబట్టి ప్రియులారా ఇస్లే ప్రియం 3 7 3 7 21 3 गुना 7 21
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని సహవాసములో మనం ఉన్నాం पिता पुत्र पवित्र आत्मा तीनों की संगति में है हम బలిపీఠాన్ని కూడా వేది కో భీ ఏడు మార్లు శుద్ధి చేయాలంట సాత్ బార్ శుద్ధ కర్నా హై ఏడు మార్లు శుద్ధి చేయాలి పిల్లారా సాత్ బార్ శుద్ధ కర్నా హై కాబట్టి ఏడు అనేది ఏంటంటే సాత్ మతలబ్ క్యా హై పరిశుద్ధ సంఖ్య పరిపూర్ణ సంఖ్య పవిత్ర సంఖ్య సంపూర్ణ సంఖ్య పరిపూర్ణ సంఖ్య పరిశుద్ధ సంఖ్య పవిత్ర సంఖ్య ఆర్ సంపూర్ణ సంఖ్య మూడు तीन मन प्रभु को ना आधिक्यता हमारे प्रभु को जो अधिकार मिला है तंत्री कुमार परिशुद्धात्म त्रियक देव सहवास मन पिता पुत्र पवित्र आत्मा तीनों का संगति हमारे साथ कोरोना वायरस में मन धैर्य उन्नाम इस कोरोना वायरस में भी हम हिम्मत से हैं कहीं पे भी जा रहे हैं आ रहे हैं धैर्य उन्नाम हिम्मत से हैं जयించిన వాళ్ళు కూడా ఉన్నారు మన పిల్లారా हमारे बीच में जय पाए हुए लोग प्रार्थना చేస్తే జయించిన వాళ్ళు కూడా ఉన్నారు प्रार्थना करने वालों को जय मिला है ऐसे लोग भी हैं మూడవ రోజు तीसरी बार ఆశ కలిగించిన మన జీవితం మూడో రోజు మట్టిని పగిలించుకొని ఆ యొక్క సమాధిని పగిలించుకొని బండరాయిని పగిలించుకొని బయటికి వచ్చేశారు తీసరే దిన్ మిట్టీకో చీర్కర్ ఆర్ ఉస్ పత్థర్ కో చీర్కర్ కబ్ర్ సే బహార్ ఆ గయా పాప శరీర ఆకారంతో వచ్చి ఎరుకో గోడ ఎట్లా పగిలిపోయినియో అట్లా రాతి సమాధి పగిలిపోయింది పిల్లారు జిస్ తరహ పాప శరీర ఆకార్ మే ఆకర్ ఎరుకో కి దీవార్ జైసే తోడ్ ది ఉసీ తరహ కబ్ర్ కో భీ తోడ్ కర్ బహార్ పగిలిపోయిని తోడ్ దియా అట్లానే ఇసీ తరహ ఇప్పుడైతే మనం పాప శరీర ఆకారంలో ఉన్నాం అభీ హమ్ పాప శరీర ఆకార్ మే హై కానీ మనము లేకిన్ హమ్ పరిశుద్ధ జీవితంలో ఉన్నాం పవిత్ర జీవన్ మే హై పరిశుద్ధ జీవితం పవిత్ర జీవన్ ఐగుప్తనే ఆ పాప లోకాన్ని దాటావు मिस्र के पाप संसार से हम पार आ गए हैं शत्रु वाले सातान जयंच शत्रु शैतान पर जीत पाई है यर्दन ने आयक्का सॉरी एर्र समुद्र ने एर्र समुद्र दाटे पापा की दूर पाटन लाल समुद्र को पार करना मतलब पाप से पूरी तरह दूर चले जाए शैतान जयंच शैतान पर जीत पाए पीछे नहीं जाते एर्र समुद्र मल्ली पार आ ही ले लेका लाल समुद्र फिर से पार नहीं देवड़े एर्र समुद्र पार చేశాడు परमेश्वर ने ही लाल समुद्र ఇంకెవరు ఏ మానవుడు కూడా చేయలేడక కోయి ఇన్సాన్ నహీ కర్ సక్తా కాబట్టి పిల్లారా మనం జయించేశాం హమ్నే జీత్ పా లియా యర్దన్ నదిని జయించేశాం యర్దన్ నది పర్ జీత్ పా లియా యర్దన్ నదిని జయించేశాం యర్దన్ నది పర్ జీత్ పా లియా దగ్గరికి వచ్చేశాం నజదీక ఆ గయే ఇక్కడ దగ్గరికి వచ్చేశాం నజదీక ఆ గయే ఎరికో గోడలు ఉన్నాయి మనకి అబ్ ఎరికో కి దివార్ ఎరికో గోడలు ఉన్నాయి ఎరికో కి దివార్ ఎట్లా పోతి కేసే జాయి స్తుతి కరో ఆరాధనా కరో స్తుతి కరంగ ఏం 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 పడది స్తుతి కరో ఆరాధనా కరో ఏవదంట సైతాన్ని జయిస్తాం స్తుతి కరేంగే ఆరాధన కరేంగే షైతాన్ పర్ జీత్ ప్రార్థన చేద్దాం ప్రార్థన కరేంగే ఈ పాప శరీరం ఏమంట ఒక రెప్ప పాటలో ఏమడు క్యా బోలా హై పలక్ ఝపక్తే హి రెప్ప పాటలో మారిపోతాం పిల్లారా పలక్ ఝపక్తే హి బదల్ జాయేంగే రెప్ప పాట ఎరుకో గోడలు ఎట్లా పగిలిపోయినియో పలక్ ఝపక్తే హి జిస్ తరహ ఎరుకో కి దివార్ టూట్ గయి ఈ పాప శరీర ఆకారం రెప్ప పాటలో మారిపోతుంది ఈ పాప శరీర జో ఆకార్ హై ఏక్ పల్ మే బదల్ జాయేగా నడుకో బాకండి ఆప్ మత్ సోచియే అప్పుడు దాకా పాపం చేస్తా ఉన్నాం पाप करते ही रहेंगे मन मर्जी से घूमेंगे येसु प्रभु मेघाल में रांगले मारी पोता उनको बात करेंगे जब बादलों में आएगा तुरंत हम बदल जाएंगे जयించిన వారే అన్నాడు जो जीत पा चुका है उन्हीं को विजय तो చూపించాలి పిల్లారా ఎరుకో గోడలు అట్లా బగలలేదు ఎరుకో కి దివార్ ఎసే ఇనే టూటి యామ్మ ఆ నయామాన్ యొక్క కుష్ రోగం అంతటితో బాలేదు నామాన్ కి కోడ ఎసే ఆరామ్ సే నహీ గయా తగ్గింపు జీవితము చుకునే వాళ్ళ స్వభావం విజయత చుకున దీర్ఘశాంతము దీర్ఘమన్ ప్రియుల ఎన్ని ఉండాలి మనకి ప్రియ ఈ సభ మరి అందరూ వాచి విన్నప్పుడు వచన సుంటే సమయం లేదన పాపం ఉంటే మరిందరూ కోయి పాపం ఉంది అవునయ్య నాలో ఈ పాపం ఉంది హా ప్రభు మేరే అందరి ఈ పాప హై నేను జయించలేకపోతున్నా మే జీత్ నహీ పా పా రా నన్ను క్షమించయ్య ముజే క్షమా కరో ఈ రోజు మా దాసులు హెచ్చరించారు ఆజ్ కే దిన్ దాస్ కే ద్వారా ముజే వాక్యాన్ని గుర్తు చేశారయ్య వచన కో యాద్ దిలారా దైవ దాసు వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు సిర్ఫ్ ప్రభు కా దాస్ ఆప్కో వచన్ యాద్ దిలారా గుర్తు చేస్తున్నాడు యాద్ దిలారా జీవ గ్రంథంలో వాక్యం గుర్తు చేస్తున్నాడు జీవిత గ్రంథమే జో వచన ఎంత లోబడ తురంత చుకునా హై లోబడా చుకునా హై యర్దన్ నదిలోకి వెళ్ళిపో యర్దన్ నది మే చలే జా గుర్తు చేస్తున్నాడు ఓ యాద్ దిలారా మునుగు దుక్కి లగావ్ మునుగు దుక్కి లగావ్ ఓ వాక్యమే ఉదక స్నానములో మునిగి తేలాలి పిల్లారా ఆప్కు వచన రూపీ స్నాన్ మే పూరి తరహ డూబ్ కే తేర్నా మునిగి తేలాలి పిల్లారా తేర్నా హై ఈ ఎరుకో అనే ఈ పాప శరీరం చూసారా జో ఎరుకో ఈ పాప శరీర హై దీన్ని కూడా మనం లోబర్చుకోవాలి ఇస్కో భీ అప్నే అధీన్ మే హమే కర్నా హై లోబర్చుకోవాలి అప్నే అధీన్ కర్నా హై అప్పుడు చూడండి తబ్ దేఖియే క్షమించే జీవితం క్షమా కర్నే వాలా జీవితం దేవుని కోసం ప్రాణాలు అర్పించే జీవితం పరమేశ్వర్ కే లియే అప్నే ప్రాణో కో దేనే కా జీవన్ యేసు ప్రభు యేసు మసీహ్ పాపిని క్షమించాడు పాపి కో క్షమా కియా పాప కొరకు ప్రాణం పెట్టాడు పాపి కే లియే ప్రాణ దియా మొదటి మాట పెహ్లి బాత్ క్షమించటము క్షమా కర్నా ఏడో మాట సాత్వి బాత్ ప్రాణం అర్పించటం ప్రాణ దేనా ఎవరు అర్పించిన మన కోసం ప్రాణం కిస్నే దియా హమారే లియే ప్రాణ సిర్ఫ్ యేసయ్య సిర్ఫ్ యేసు మసీహ్ నే యేసయ్య యేసు మసీహ్ నే కాబట్టి ఈ రోజు ఇస్లీ ఆజ్ కే దిన్ మనము
हम इन वाक्या जो वचन हमने सुना है उसको झुक कर और प्रभु हाँ प्रभु यीशु मसीह आने वाला है मेघाल में राबोतना बादलों में आने वाला है मेघाल में राबोतना आने वाला है मैं उठाया जाऊंगा उठाया जाऊंगा। दानियेल प्रार्थना जैसे जब डैनियल ने प्रार्थना किया पदो अध्ययन सुनो दानियेल डैनियल दसवां अध्याय देख लीजिए पदो अध्ययन सुनो तरह आप बाद में पढ़ लीजिए दुख मुख पूरे दुख से भरा हुआ था कितने दिन 21 दिन प्रार्थना जैसे प्रार्थना देव दर के लिए जब उसने प्रार्थना किया वो प्रार्थना परमेश्वर के पास गई बहुत दिगे वो चढ़ गया दूत उतर के आया बहुत दिगे वो चढ़ स्वर्ग दूत शत्रुओं के जीत और शत्रुओं पर जीत शत्रुओं के जीत शत्रुओं पर जीत पाने के आतंकवाद पावल हमारी रुकावटें जानी है तो मन को समस्या तीरा हमारी समस्याएं पार होनी है यरिको गोड़ लांटे समस्या यरिको की दीवार जैसी समस्याएं यर्दन नदी ने आ वाक्यों मनो पूर्ति का लेना यर्दन नदी के उस वचन में पूरी तरह अगर हम लीन हो जाएंगे पूर्ति का लेना पूरी तरह लीन हो जाएंगे क्षमिंचे गुण उंटे क्षमा करने वाला गुण होगा देवुनि कोसम मन प्राण अर्पिंचे गुण उंटे परमेश्वर के लिए अपने प्राणों को देने का गुण होगा तो तप्पकुंडा प्रियुलारा ఆ రోజు ఎరుకో గోళకి ఏం జరిగిందో ఉస్ దిన్ ఎరుకో కి దివార్ కే సాత్ క్యా హువా ఆ రోజు నయామాన్ కి ఏం జరిగిందో ఉస్ దిన్ నామాన్ కే సాత్ జో హువా యేసయ్య సిలువలో ఎంతగా తగ్గించుకున్నాడో యేషు మసీహ్ నే క్రూస్ పే అప్నే ఆప్ కో కితనా కమ్ కియా 21 రోజులు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎట్లా దేవుని సన్నిధికి వెళ్ళిందో దానియేలు చేసినప్పుడు ప్రార్థన 21 దిన్ ప్రార్థన కర్నే సే దానియేలు కి ప్రార్థన కిస్ తరహ పరమేశ్వర్ కి సమ్ముఖ కాబట్టి 3 ఏళ్లు 21 3 గుణ 7 21 పిల్లారా ఏడో అధ్యాయం 21వ అధ్యాయము యోహాను సువార్త యోహాను సువార్త 21 అధ్యాయం శిష్యులను బలపరిచిన అధ్యాయం అది ఓ శేలోకు బల సామర్థ్యం మిలా హే తగ్గించుకున్నాడు ఉన్నోనే అప్నే ఆప్కో కమ్ కియా ఒకప్పుడు ఏమన్నాడు ఏక్ సమయ క్యా బోలా ఏడు మార్లు నువ్వు మూడు మార్లు అబద్ధం ఆడతావు పేతురు అన్నాడు పత్రస్ తో మేరే విషయమే తీన్ బార్ జూట్ బోలోగే ఎంత మంది అబద్ధం ఆడే నేను ఆడను అన్నాడు ఇత్రే లోక్ బి జూట్ బోలే లేకిన్ మే నహీ తగ్గించలేదు అక్కడ వాహ పే జుక్నే వాలా స్వభావం లేదు అన్నాడు మే కర్కే బోలా కానీ 21వ అధ్యాయములో లేకిన్ 21 అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయములో యోహాను సువార్త 21 అధ్యాయం మూడు ప్రశ్నలు అడిగాడు యేసయ్య యేషు వసనే తీన్ ప్రశ్న పూచే ఏమన్నా చేసా పేతురు పత్రస్ నే క్యా కహా నాకు ఏం తెలుసు అయ్యా ముజే క్యా పతా ప్రభు ఇక్కడ అల్లా ఏ నీ బోలా నేను అల్లా మే ప్రభు కర్కే నహీ బోలా నాకు ఏం తెలుసు అయ్యా ముజే క్యా పతా సర్వం నరిగిన వాడి నువ్వు సబ్ కుచ్ ఆప్ జాన్తే హై నన్ను అడుగుతా వెంట ముజే క్యూ పూచ్ రహే సర్వం నరిగిన వాడి నువ్వు సబ్ కుచ్ ఆప్ జాన్తే సరౌండ్ అయిపోయి పిల్లా పూరి తరహ అధీన సరౌండ్ అయిపోయి పిల్లా అధీన హోగయా ఎట్లా ఇజ్రాయెల్ సరౌండ్ అయిపోయారో ఇజ్రాయెల్ ఇజ్రాయెలు పూరి తరహ యెహోషువ మాటని యెహోషువకి బాత్ ఎట్లా యెహోషువ దేవుని మాటని సరౌండ్ అయిపోయారో ఇజ్రాయెల్ యెహోషువ పర్మిషన్ కి బాత్ సున్కర్ ఉస్కే అధీన హోగయా ఎట్లా నయమాను ఆ ఎలీషా చెప్పిన మాట వినకపోయినా దాసు చెప్పిన మాటని సరౌండ్ అయిపోయాడు ఎట్లా యేసయ్య తన తండ్రి చెప్పిన మాటకు సరౌండ్ అయిపోయాడు సర్వశక్తిమంతుడు సర్వములో నుండి దేవా పూరి పృథ్వీ భరే పరమేశ్వర్ ఆయన ఆపక ధన్యవాద్.